హాయ్ అండి అందరికీ వచ్చేసేంటి మన ఇంటి వంటల్లోకి ఈరోజు నేను బీరకాయ కర్రీ చేద్దామనుకున్నాను మరి బీరకాయ కర్రీ చేస్తున్నప్పుడు దాని మీద తీసిన పొట్టు వేస్ట్ చేసుకోవడం ఎందుకండి అందుకే నేను దానితో పచ్చడి కూడా చేశాను అయితే కర్రీ చేయడానికి ముందు నేను పచ్చడి చేశాను అదే వీడియో ముందుగా మీకు పెడుతున్నాను దానికోసమని బీరకాయల మీద నుంచి తీసిన పొట్టుని శుభ్రంగా కడిగేసుకున్నాను అలాగే కావాల్సిన పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని నూనెలో ముందుగా పచ్చిమిర్చి వేపుకుందాము స్టవ్ మీద కళాయి పెట్టేసాను ఆయిల్ వేసుకున్నాను వేడెక్కగానే ఒక పది పదిహేను పచ్చిమిర్చి అలా వేసేసుకున్నాను ఇక అవి ఎర్రగా వేగేదాకా మనం సిమ్లో వేపుకోవాలండి అలా ఆ పచ్చిమిర్చి ఎర్రగా వేగగానే మనము అందులో పచ్చడి అనగానే అలా ప్లెయిన్గా బీరకాయ పొట్టుతో చేసేస్తే ఏమాత్రం టేస్టీగా ఉండదు కదండి అందుకని మనం పచ్చిమిర్చి కాస్త వేగగానే అందులో టేస్ట్ తెప్పించడానికి అంటే పచ్చడిలో కాస్త నువ్వులు వేసుకుందాము ఒక స్పూన్ వరకు నువ్వులు వేసుకున్నాను అలాగే మన దగ్గర ఉంటే కనుక పల్లీలు కూడా వేసేసుకోండి ఒక గుప్పెడి పల్లీలు వేసుకున్నానండి ఆల్రెడీ వేపిన పల్లీలు కాబట్టి నేను ఇప్పుడు వేస్తున్నాను అవి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి కాస్తంత ఆ నూనెలో వేడెక్కితే చాలు అలాగే నువ్వులు కూడా కాస్త వేడెక్కితే సరిపోతుంది ఇక ఇందులోనే మనం వెల్లుల్లి కూడా వేసేసుకుందాము మరి ఎక్కువగా వెల్లుల్లి వేగకూడదండి అందుకే లాస్ట్లో వేస్తున్నాను సరిపడా వెల్లుల్లిపాయలు అలా వేసేసి ఒక్క అర సెకండ్ అలా వేపేసేసేయండి అలా వేపుకున్న ఇవన్నీ కూడా మనం పక్కకు తీసేసి ఒక గిన్నెలో పెట్టేసుకోవాలండి ఎందుకంటే ఇదే కళాయిలో మనం బీర పొట్టు కూడా వేపుకోవాలి కాబట్టి ఇక ఇవి వేగిపోయాయండి మనం పక్కకి తీసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కకు పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే చల్లారాలి కాబట్టి కాసేపు ఆగాక మనము మిక్సీ గిన్నెలోకి తీసుకుందాము ఇక అదే కళాయిలో కాస్తంత ఆయిల్ వేసుకొని మనము స్టవ్ వెలిగించేసుకోండి కాస్తంత ఆయిల్ వేసేసుకోండి కడిగి శుభ్రంగా ఉన్న బీరపొట్టు ఏదైతే ఉందో అదంతా కూడా ఇప్పుడు ఇందులో వేపేసుకోండి అలా వేసేసి ఈ బీరపొట్టు కూడా ఎర్రగా అయ్యే వరకు వేపుకోవాలండి మూత పెట్టి అలా ఉడికించారనుకోండి మగ్గిపోతుంది పుట్టంతా అలా వేసేసి ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసేయండి నూనెలో మాత్రం ఖచ్చితంగా బీరపొట్టు అంతా కూడా వేగేలా చూసుకోండి ఏమాత్రం పచ్చిదనం ఉండకూడదండి ఆ పచ్చదనం పోయేంత వరకు కూడా మీరు మూత పెట్టి తీస్తూ కలుపుతూ రెండుసార్లు అలా వేగనివ్వాలి ఆయిల్లో ఆ పొట్టుని ఇక మనం ముందుగా వేపుకున్న పచ్చిమిర్చి చల్లారే వరకు ఆ గిన్నెలోనే ఉంచండి ఈలోపు బీరపొట్టు కూడా వేగిపోతుంది చూడండి చక్కగా వేగుతుంది ఇలా వేగనివ్వండి ఎర్రగా అవ్వాలని చెప్పాను కదా అలా కిందికి పైకి కదుపుతూ బీరపొట్టు అంతా కూడా చక్కగా వేపుకోవాలి అది ఎక్కువగా కనిపించేది కాస్త తక్కువగా అయ్యే వరకు అలా వేపేసుకోండి ఈ ప్రాసెస్ చేస్తూనే మీరు మిగతా పనులు కూడా చేసుకోవచ్చండి మరి బీరకాయ పచ్చడి చేస్తున్నానంటే బీరకాయ కర్రీ కూడా చేసుకోవాలి కదండి నేను ఆ పని కూడా నేను కానిస్తూనే ఉన్నాను మధ్య మధ్యలో ఇక ఈ పచ్చడి కోసం ఇది కూడా రెడీ అయిపోతుంది ఇక ఇది ఎర్రగా వేగిపోయిందండి చూశారు కదా కాస్త ఎరుపుదనం వచ్చింది అన్నీ కూడా చక్కగా వేగిపోయాయి బీరకాయ పొట్టంతా కూడా చక్కగా వేగిపోయింది ఇక చేసేసి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఇక అదే కళాయిలో ఆ టమాటాలు కూడా కాస్త కట్ చేసి వేసుకుందాము అయితే బీరకాయ పచ్చడిలో కంపల్సరీ టమాటాలు కాస్త చింతపండు వేసుకోవాల్సిందే అండి టమాటాలు వేస్తేనే టేస్ట్ వస్తుంది ఈ పచ్చడికి ఎంత చింతపండు వేసినా సరే అది కాస్త వెగుటుగా ఉంటుందండి కాబట్టి టమాటా వేయడం మర్చిపోకండి పచ్చడిలో బీరకాయ పచ్చడికి ఈ టమాటానే టేస్ట్ తెస్తుందండి అలాగే మనం నువ్వులు వేసుకున్నాము కాస్త పల్లీలు కూడా వేసుకున్నాము ఇక చింతపండు వేస్తాము అలాగే వెల్లుల్లి వేసుకున్నాము జీలకర్ర కాస్త వేస్తాము ఇంకేంటండి టేస్ట్ రమ్మంటే ఎందుకు రాదండి ఇక ఆ బీరకాయ పొట్టు వేసిన ఆ మిక్సీ గిన్నెలోనే పచ్చిమిర్చి పల్లీలు నువ్వులు కలిపి అన్నీ వేసేసుకున్నాం కదండి అలాగే చింతపండు కంపల్సరీ వేసుకోవాలండి టమాటా వేసినా సరే చింతపండు కాస్త తగలాల్సిందే పులుపు పెరగాలి అంటే ఇక నా దగ్గర జీలకర్ర లేకపోవడం వల్ల నేను జీలకర్ర పౌడర్ వేసుకుంటున్నానండి ఇవన్నీ వేసేసి ఫస్ట్ మనం ఆ టమాటా వేగేలోపు ఒకసారి మిక్సీ పట్టేసుకుందాము సరిపడా ఉప్పు ఇప్పుడే చూసి వేసేసుకోండి తెలియదు అనుకుంటే కాస్త పట్టాక తర్వాత వేసుకోవచ్చు ఈ లోపు టమాటా కూడా ఇక్కడ వేగిపోతూనే ఉందండి మర్చిపోకూడదు కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అడుగంటకుండా ఉంటుంది ఒకసారి వీటిని అలా కలిపేసుకొని మిక్సీ గిన్నెలో వేసిన ఈ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ముందుగా మనం పట్టేసుకుందాము ఒకసారి తిప్పామనుకోండి అప్పుడు మెత్తగా అవుతాయి కాస్త టమాటా వేసాక ఇంకాస్త నలిగిపోతాయి తిరగకుండా ఆగిపోతుంది కదండి ఎందుకంటే గట్టిగా ఉన్నాయి అప్పుడు టమాటా వేసామనుకోండి చక్కగా నలిగిపోతుంది అలా తిప్పేసి మిక్సీ గిన్నెలో అలా వదిలేసేయండి వాటిని ఇక ఈ టమాటా వేగే వరకు ఆగండి అలాగే చల్లారే వరకు కూడా ఆగాలండి కొత్తిమీర వేయకుండా ఉంటారా అండి మరి ఆ కొత్తిమీరే కదా లాస్ట్ టేస్ట్ తీసుకొచ్చేది ఏ పచ్చడికైనా ఈ చలికాలంలో దొరికే ఈ కొత్తిమీరని ఎంతైనా వేసుకోవచ్చండి మనము అంత చక్కగా దొరుకుతుంది అంత ఫ్రెష్గా ఉంటుంది ఇక నేను సరిపడా కొత్తిమీర వేసేసుకున్నాను అదే టమాటాలలో వాటితో పాటు ఆ కొత్తిమీర కూడా వేగిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చల్లగా అయ్యే వరకు ఆగండి కంగారు ఏం లేదు కదా మిగతా పనులు కూడా ఉన్నాయి ఇక టమాటా అందులో వేసేసుకున్నాను బీరకాయ పచ్చడి పట్టేసుకున్నాను చూసారా చక్కగా మెదిగిపోయింది మెత్తగా కూడా మెదిగిందండి ఎందుకంటే ఇది మెత్తగానే చేసుకోవాలి పొట్టు కాబట్టి ఏమాత్రం పీచు కనపడకుండా ఉండాలి చక్కగా మెదిగిపోయిన ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము చూసారా కమ్మటి బీరకాయ పచ్చడి అండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ఒకే రకమైన పచ్చళ్ళు కాదండి ఇలా కూడా ట్రై చేయండి ఏమాత్రం వేస్ట్ అవ్వకుండా ఉంటాయండి రెండు మూడు కర్రీలు ఒకే రోజు చేసుకున్నట్టుగా కూడా ఉంటుంది వేడి వేడి రైస్లో అలా నెయ్యి వేసుకొని ఇలా పచ్చడి వేసుకొని కమ్మగా లాగించేయండి అలాగే తినిపించేయండి ఎందుకు తినరండి మరీ మరీ చేయించుకొని తింటారు మరి ఉత్త పచ్చడితో సరిపెట్టుకోము కదా అదే బీరకాయలతో శనగపప్పు వేసి కర్రీ చేసుకున్నాను కమ్మటి కర్రీ బీరకాయ శనగపప్పు కర్రీ అండి ఇది కూడా నేను వీడియో పెడతాను ఇక అదే బీరకాయ పుట్టుతో చేసిన పచ్చడి అది అలాగే పప్పుచారు కూడా చేసుకున్నాను ములక్కాయలు వేసి ఇంకేంటండి ఇంతకంటే ఏం కావాలి చేసేసుకోండి ఇలా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్